ఫ్రెండ్స్, మనకు జాతీయ నీటి పారుదల శాఖలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో సిడిఎస్ అలాగే బిఆర్సి అలాగే ఐఈసి వివిధ బంపర్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అప్లికేషన్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కమెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనకు వాటర్ సప్లై డిపార్ట్మెంట్కు సంబంధించి మనకు బంపర్ వేరియస్ పోస్టులు ఉన్నాయి. కమ్యూనిటీ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ సిడిఎస్, అలాగే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఐఈసి, అలాగే స్పెషలిస్ట్ బ్లాక్ రీసోర్స్ కోఆర్డినేటర్ బిఆర్సి. సో అలాగే మనకు కమ్యూనిటీ ఫెసిలిటర్కు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. సో అలాగే దీనికి సంబంధించిన బంపర్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి సిడిఎస్, అలాగే మనకు ఇక్కడ ఐఈసి స్పెషలిస్ట్ సంబంధించి 20,000 ఉంటుంది. అలాగే బ్లాక్ రీసోర్స్ కోఆర్డినేటర్కి సంబంధించి మనకు 15,000 శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి విద్యార్థుల జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 35 ఇయర్స్ బిలో ఉండాలి. అప్లికేషన్ ఫీజ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే బీసీ వాళ్ళకు 500 రూపీస్, అలాగే ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే 85 మార్క్స్ ఎక్స్పీరియన్స్, 15 మార్క్స్ అనమాట. సో టోటల్ 100 మార్క్స్ మీకు ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా, అన్ని రాష్ట్రాల నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.pbdwss.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ 9th కదా, సో ఇంకా 2 డేస్ ఉంది మనకు. స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై వచ్చేసి 31st ఆగస్ట్ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 24 సెప్టెంబర్, నెక్స్ట్ మంత్ 24 సెప్టెంబర్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ పే ఫీ 25th సెప్టెంబర్ వరకు మీరు పే ఫీ చెల్లించి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.